వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ప్రతిక్షణం జనం కోసం. రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న మెడికల్ సూపరింటెండెంట్ రాజా రమేష్ అంకయ్య స్వర్గీయ సురేఖర్ రాజ్ 21వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీ బుధవారం రోజున తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రామకృష్ణపూర్ సింగరేణి క్లబ్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. వీరికి మద్దతుగా సహకారం అందించడానికి రామకృష్ణపూర్ యువత జనం కోసం సభ్యులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ రామకృష్ణపూర్ యువత జనం కోసం అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పదని, ప్రతి ఒక్క యువకులు రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ముందుకు రావాలని కోరారు. అందరూ సహకరిస్తేనే విలువైన ప్రాణాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల రాజయ్య, వెంకటేష్, కన్నా, బద్రి, కిరణ్, జావేద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రక్తం నిల్వలేక చాలా ఇబ్బందికి గురవుతున్నారని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మాకు తెలిసి గత ఏప్రిల్లో 2 సార్లు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము మేము మా స్నేహితులు అందరం కలిసి. అలాగే గత రీసెంట్గా ఒక తలసీమియా పేషెంట్ రక్తం అందక మృతి చెందాడని తెలిసి చాలా బాధగా అనిపించింది. అలా కాదు, మనందరం కలిసి ఒక పెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేద్దామని చెప్పేసి మా మిత్రులతో అందరితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడి అందరు కూడా చేద్దాము అని ముందుకు రావడంతో ఈరోజు బుధవారం తారీఖున 11వ తారీఖు నాడు అక్కయ్య 21st డెత్ యానివర్సరీ సందర్భంగా ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దాదాపు శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, మందమన్ నుండి మాకు తెలిసినటువంటి యువకులు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. అలాగే స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు మన రామకృష్ణపూర్ పట్టణం కానీ, శ్రీరాంపూర్ కానీ, మందమన్ నుండి కానీ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇచ్చే ఒక్క యూనిట్ ఒకరి ప్రాణాన్ని నిలిచోబెడుతుంది. దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దయచేసి సాధ్యమైనంతవరకు 11వ తారీఖు బుధవారం రోజు ఆర్కేసీఓఏ క్లబ్కి వచ్చి 9 గంటల నుండి 2 గంటలు, కొంతమంది మిత్రులు మధ్యాహ్నం ఫస్ట్ షిఫ్ట్ వస్తాం సార్ 3 o'clock వరకు కూడా అన్నారు, వాళ్ళ కొరకు 3:30 వరకు కూడా పొరిగిస్తామని చెప్తూ తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళకి మన వంతు తోచిన సహాయము ఖచ్చితంగా చేద్దామని. అలాగే ఒకవేళ వీలైతే ఇదే బుధవారం రోజున ఆటో డ్రైవర్స్కి, మన రామకృష్ణపూర్ పట్టణంలో ఉండే ఆటో డ్రైవర్స్కి ఒక పాలసీ గురించి ఆలోచిస్తూ ఉన్నాము. దాదాపు అది కూడా ఒకసారి మిత్రబృందంతో సంప్రదింపులు చేసి ఫైనలైజ్ చేద్దామని. ఈ యొక్క సీజనల్ వ్యాధులు మెయిన్గా ఇప్పుడు మన కరోనా తర్వాత ఇప్పుడు చూస్తుంటే డెంగ్యూ బారిన కూడా పడుతున్నారు చాలామంది. వాటి కోసం అని చెప్పేసి ఒక కొత్త పాలసీ వచ్చిందని తెలిసింది. ఆ పాలసీ ఒకవేళ వాళ్ళకి ఆటో డ్రైవర్స్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. కొంతమందికి మనం ఇవ్వగలిగితే కొంత సహాయపడుతుందని ఆలోచిస్తూ ఉన్నాము. వీలైతే అదే రోజు ఆ కార్యక్రమం కూడా చేస్తాము. మా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి రామకృష్ణపూర్ మెయిన్గా యువత స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ బ్లడ్ డొనేట్ చేసి మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటాను. బుధవారం 11వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు డాక్టర్ రాజా రమేష్ గారు, వారి సోదరిమణి, వారి అక్కగారైన డాక్టర్ సురేఖ రాజ్ గారి 21వ వర్ధంతి సందర్భంగా ఒక సేవా కార్యక్రమం చేయాలని తలపెట్టి మన ఆర్కేసీఓఏ క్లబ్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క కరోనా కష్టకాలంలో, ఈ యొక్క పాండమిక్ టైంలో మన డాక్టర్ రాజా రమేష్ గారు ఈ యొక్క సింగరేణి ఏరియా హాస్పిటల్లో వైద్యులుగా విధులు కొనసాగిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలు, మునుపెన్నడూ రామకృష్ణపూర్లో లేని విధంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు మనలో చూరగొన్నారు. అదేవిధంగా ఈ యొక్క కరోనా టైంలో చాలామంది ఈ యొక్క తలసీమియాలతోటి బాధపడుతున్న పిల్లల కోసం ఏదైనా చేయాలని చెప్పి వారి అక్కగారి యొక్క 21వ వర్ధంతి సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేయాలని ఎంతో మానవత దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్న యువకులు, కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్న 22 వార్డులో యువకులు పాల్గొని ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చి మీరు ప్రాణదత్త కావాలని మేము తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్. ప్రతిక్షణం జనం కోసం.